దినం కొరకైన తెలుగు బైబిల్ పాఠంగా మత ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి చివరి వచనం అటుకు చదువుకుందాము నీ ప్రతివాదితో నీవు నువ్వు త్రోగులో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బన్రోత్కు అప్పగించును అంతట నీవు చెరసాలలో వేయబడదువు కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహబ్ చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయం అందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగను నీ కుడికను నేను అభ్యంతరపరిచినలా దాని పెరికి నీ వద్ద నుండి పారవేయము నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన దాని నరికి నీ వద్ద నుండి పారవేయము నీ దేహం అంతయు నరకంలో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలనని చెప్పబడి ఉన్నది కదా నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచార కారణం బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపు వలన పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రమో ఒడ్డు పెట్టుకొనవద్దు ఆకాశం తోడనవద్దు అది నీ దేవ్ అది దేవుని సింహాసనము భూమి అనవద్దు అది ఆయన పాదపీఠము తోడు అనవద్దు అది మహారాజు పట్టణము నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు నీవు ఒక వెంట్రుకనైనాను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలేను వీటికి మించినది దుష్టి నుండి పుట్టినది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరింపక నేను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా తెరిపము ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకున్న గోరిన ఎడలా వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నేను బలవంతం చేసిన వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళము నిన్ను వానికిమ్ము నేను అప్పు అడగ గోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసే నీతి మంతుల మీదను అనేతి మంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని వారినే ప్రేమించిన ఏళ్ళ మీకు ఏమీ ఫలం కలుగును సుంకర్లను అలాగూ చేస్తున్నారు గదా మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఏళ్ళ మీరు ఎక్కువ చేస్తున్నదేమీ అన్ని అలాగు చేస్తున్నారు కదా మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు ఇంతటితో ఇదనం కొరకైనా తెలుగు బైబిల్ పాఠం సరే